మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరుడాలోని లహరీ ఓల్డేజ్ హోమ్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకుడ మల్లారెడ్డి వివాహం మహోత్సవ సందర్భంగా ఓల్డేజ్ హోమ్ లోని అనాథులకు వృద్ధులకు బ్రెడ్ పండ్లు బియ్యం పప్పులు పంపిణీ చేయుటకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు చామకుడ భద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో కలిసి ఓల్డేజ్ హోమ్ లోని అనాథులకు నెల రోజులకు సరిపడా బియ్యం పప్పులు బ్రెడ్ పండ్లు పంచి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌదరుడ ఎక్స్ సర్పంచ్ బైరు రాముల్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, కొరంల సర్పంచ్ ఉరుగంటి వెంకటేష్ గౌడ్, నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌదరుగూడ గ్రామంలోని లహరి వృద్ధాశ్రమంలో మా గౌరవ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వర్యులు చామకుల మల్లారెడ్డి గారి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా 46వ పెళ్లిరోజు సందర్భంగా ఈరోజు వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి చామకుర భద్రారెడ్డి గారు డాక్టర్ వాళ్ళ మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సరుకులు పంపిణీ చేసినాం. దీనికి మా పార్టీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో మరియు జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గారు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, మండల సంబంధించిన పార్టీ కార్యకర్తలు, పెద్దలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మన చదరగూడ గ్రామంలో ఈ ఆశ్రమం ఉండడు నిజంగా ఇది నాకు తెలిసి జిల్లాలో ఇటువంటి ఆశ్రమం ఉండదు. ఎందుకంటే ఇది ఒక మెంటల్ డిజబుల్ పర్సన్స్, అతిస్థిమితం లేని పర్సన్స్ని, ఓల్డేజ్ వాళ్ళకు అసలు వాళ్ళ బట్టలు కూడా ఎటువంటి కార్యక్రమాలకు వాళ్ళు చేసుకోలేని వాళ్ళని ఇక్కడ ఈ ఆశ్రమంలో పెట్టి నిరంతరం సేవ అందిస్తున్న వారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే. వారికి మరొకసారి మా మండల ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మా కార్మిక శాఖ మంత్రి వర్యులు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అందరి ప్రజలు, మా గట్కేసిన మండల ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే మీ మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా, అంటే ఏది సమస్యలున్నా తక్షణమే పరిష్కరించి వారంతు కృషి చేస్తున్నందుకు మండల ప్రజల ఆశీర్వాదంతో బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా చేస్తాం. ఇంకా ఇదే కాకుండా కంటిన్యూస్గా ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఉంటేనే ఉంటుంది. సో దీనికి ఇప్పుడు ఇవే కాకుండా ఒక నెలకి సరిపోయేటట్టు వస్తువులన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఏదన్నా వాళ్ళకి వీళ్ళ గ్రామంలోనే ఉంది కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి కరోనా టైంలో కూడా మంచిగా హెల్ప్ చేశారు. ఇంకా కూడా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.